నమ శారదా గురుభ్యో నమ ఇటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం ఆంగ్ల తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆదివారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణవక్షం పాడ్యమి తిథి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి విధియ అశ్విని నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం సిద్ధి యోగం రాత్రి పది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత యోగం బాలవకరణం మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం కౌలవకరణం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి తైతులకరణం వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అమృత ఘడియలు రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మాసంలో కృష్ణవక్షంలో మొదటి రోజు అయినటువంటి పాఠ్యమి అందున రాత్రి వేళ నిన్నటి రోజున గ్రహణం సంభవించడం వల్ల గ్రహణం తరువాత చేయవలసినటువంటి కార్యక్రమాలు ఈనాడు చేయడానికి విశేషమైనటువంటి రోజు అలాగే గ్రహణం తరువాత దేవతా స్థానాలన్నింటినీ కూడా శుభ్రపరచుకోవడం కోసం సాధకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంత్రశుద్ధి కోసం మంత్ర పునశ్చరణాది కార్యక్రమాలు చేయడానికి ఈ పాడ్యమితి చాలా అనుకూలం అలాగే ఈ పాడ్యమి నాడు చేసేటటువంటి అజ్ఞారాధన అనగా విశేషమైనటువంటి హోమాలతో పాటు దీపారాధన ఈనాడు విశేషంగా చెప్పబడుతూ ఉంది అందున వారాధి దేవత సూర్యుడు కనుక సూర్యుణ్ణి ఉద్దేశించి సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసి సూర్యుడికి సంబంధించినటువంటి ఆరు సంఖ్యలో గనక దీపారాధన చేసినట్లయితే గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి గ్రహదోషాలు కూడా నివృత్తి అవుతాయి అలాగే ఈనాడు అశ్వనీ నక్షత్రం పూర్తవగా భరణీ నక్షత్రం ఈ భరణీ నక్షత్రాది దేవత యముడు కనుక ఈనాడు యముణ్ణి ఉద్దేశించి యమప్రీతిగా పరమేశ్వరునికి నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి పదార్థాన్ని గనుక నివేదించినట్లయితే అపమృత్యు గండ దోషాదులన్నీ కూడా నివృత్తి అవుతాయి అని శాస్త్రవచనం అందున చంద్రుడి యొక్క గ్రహణం పూర్తయినటువంటి తరువాత ఈనాటి సూర్యోదయం నాడు సూర్యుడిని చూచి నమస్కరించడం వల్ల అందున ఈనాడు ఆదివారం కనుక నమస్కార ప్రయోభానోహు అని అంటారు ఈనాడు సూర్యుడికి నమస్కారం చేయడం అట్లాగే రాగి పాత్రలో ఉన్నటువంటి జలంతో సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయడం సూర్యుడికి ఎర్రని పువ్వులు ఎవలు మొదలైనటువంటి ధాన్యంతో అర్ఘ్యాన్ని ఇవ్వటం వల్ల అనారోగ్య నివృత్తి కలుగుతుంది అని శాస్త్రవచనం సూర్యుడికి కేవలం నమస్కారం చేస్తే చాలు ఇందాక చెప్పుకున్నాం చ నమస్కారం ఏ కుర్వంతి తినే దినే సూర్యుడిని ఉద్దేశించి ఎవరైతే నమస్కారం చేస్తారో వారందరికీ కూడా జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపద్యతే సహస్ర జన్మలు అనగా వేల జన్మల నుండి వెంటాడుతున్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా ఒక సూర్య నమస్కారం చేత తొలగిపోతాయి అలాగే మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారం భానుడు యొక్క రాకతో ఏ విధంగా అయితే చీకట్లన్నీ మాయమవుతాయో మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి మాలిన్యమంతా కూడా భానుడి యొక్క నమస్కారం వల్ల తొలగిపోతుంది అని శాస్త్రవచనం కనుక పాఠ్యమి తిథికి అధిష్టానమైనటువంటి అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం వరాధిపతి అయినటువంటి సూర్యుని యొక్క దివాకరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకిరణ ప్రసారం మనందరి మీద కూడా జరగాలని ఆశిస్తూ స్వస్తి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయి ద్వాదశ రాసుల వారు ఏ రకమైనటువంటి పరిహారాల్ని ఆచరించడం ద్వారా ఈరోజు అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఏ దిక్కు ప్రయాణాలు అనుకూలిస్తాయి అదృష్ట వర్ణము అదృష్ట సంఖ్య లాంటి మరిన్ని విశేషమైనటువంటి అంశాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈనాటి పంచాంగాన్ని గమనిస్తే ఈరోజు ఆదివారము పాడ్యమి తిథి ఉదయం అశ్విని నక్షత్రం ఏడు గంటల వరకు ఉన్నది ఆ తదుపరి భరణీ నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది గ్రహణం సంభవించినది ఆ తదుపరి రోజు అలాగే నెలపొడుపు కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు గ్రహణశూల ఉంటుంది కాబట్టి ప్రయాణాలు ఇవి కూడా చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈనాటి గ్రహస్థితిని గనక పరిశీలన చేస్తే మేషరాశి ఎందు గురు రాహు చంద్రుని యొక్క గమనం కొనసాగుతూ ఉన్నది సింహరాశి ఎందు శుక్రుడు యందు రవి బుధ కుజ కేతుగ్రహాలు కుంభరాశి ఎందు వక్రించినటువంటి శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాశి ఎందు చంద్రుని యొక్క సంచారము మానసిక ప్రశాంతతకి కారణమవుతూ ఉంటుంది ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంటుంది మనోల్లాసం ఉంటుంది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగగలుగుతూ ఉంటారు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు చాలా అద్భుతంగా ఉంటాయి కుటుంబం యొక్క సహకారం చాలా మంచిగా ఉంటుంది అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకి ఈరోజు కలిసి వస్తుంది మేషరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రావడానికి ఈరోజు ఉపకరిస్తుంది ఈ గ్రహస్థితి అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి దూర విద్యకి అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారికి అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలిస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడ్డానికి అవకాశాలున్నాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు స్త్రీలకి వస్తాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి పరిస్థితులను దాటడానికి ఆ అవకాశాలు ఉపయుక్తంగా ఉంటాయి మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య నాలుగు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండడం ఈరోజు ఉత్తమంగా మనం చెప్పుకోవచ్చును వృషభ రాశి వారికి సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈరోజు కొంత ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంత ఎలక్ట్రానిక్ వస్తువులకి కానీ లేదా వాహనాల రూపేణా కానీ స్థిర చర ఆస్తుల యొక్క కొనుగోలు లేదా అమ్మకాలు లాంటి విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను చర్చించడానికి అవకాశం ఉన్నది ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి తక్కువ అవకాశాలున్నాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా దూరంగా ఇంటికి దూరంగా ఉండి చదువుకునేటువంటి వారు హాస్టల్లో చదువుకునేటువంటి వారికి కొంత పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మాట పట్టింపులకు కారణమవుతోంది ఆరోగ్య పరిస్థితుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది వాతావరణ మార్పు ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధించడానికి అవకాశం ఉన్నది వృషభ ఈ ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య తొమ్మిది సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన మిథున రాశి వారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది తీసుకునేటువంటి నిర్ణయాలు ఆనందదాయకంగా ఉంటాయి మనసుకు నచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడము నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనము అలాగే మనసుకి నచ్చేటువంటి వ్యక్తులతోటి సంభాషణము ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి దూర ప్రాంత సంచారము సొంత ప్రాంతాలకి వెళ్లడము సొంత బంధువుల్ని కలుసుకోవడము లేదా చిన్ననాటి మిత్రుల యొక్క కలయికతోటి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా మిథున రాశి వారికి ఉంటుంది ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకి ఈరోజు చాలా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొన్ని నిర్ణయాలు ఈరోజు తీసుకోవడానికి అవకాశాలున్నాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది ఈరోజు రాసేటువంటి పరీక్షలు కానీ లేదా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఆచితూచి తీసుకుంటూ ఉండాలి గురువుల యొక్క అనుగ్రహం చాలా ముఖ్యము ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి వ్యాపార లాభానికి స్త్రీలకు ప్రత్యేకించి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన సూర్యాష్టకాన్ని పఠించడం అలాగే సూర్యాష్టక శ్రవణం చేయడం ద్వారా సూర్య భగవాను యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము అదృష్ట సంఖ్య ఐదు అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రయోదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది వాయిదా పడ్డటువంటి ప్రయాణాలని తిరిగి ముందుకు సాగించగలుగుతారు అలాగే కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది ఈరోజు కర్కాటక రాశి వారు ప్రారంభించేటువంటి ఏ పనైనా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవుతుంది దశమస్తో యథా చంద్రహ ఎత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కార్య విఘ్నం లేకుండా కార్యసిద్ధికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఈ సమయం చాలా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా భాగస్వాములతో ఉండేటువంటి చిన్న చిన్న వాగ్వివాదాలు సర్దుమణగడానికి అవకాశాలున్నాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది దూర విద్య చేసేటువంటి వారు లేదా దూర ప్రాంతాల్లో నివాసం ఉండి చదువుకునేటువంటి వారికి ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో విజయాన్ని సూచిస్తూ ఉన్నది కుటుంబంలో మీ మీద ఉండేటువంటి నీలాపరిందల్ని తొలగించుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశం ఇస్తుంది కర్కాటక రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము అదృష్ట సంఖ్య ఒకటి ఉత్తర దిక్కుకు ప్రయాణం అనుకూలిస్తుంది సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది సెలవు దినమైనప్పటికీ కూడా ఉద్యోగంలో శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి ఈ రోజున శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది ఎలక్ట్రానిక్ వస్తువులు లగ్జరీ వస్తువులు లేదా వాహనాలు లాంటి వాటిని కొనుగోలు లేదా అమ్మకాలు చేసేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షల లాంటి అంశాలు చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకి ఈ సమయం చాలా కలిసి వస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి గ్రహస్థితి అవకాశం కల్పిస్తుంది రుణ బాధలను తగ్గించుకోవడానికి నష్టపోయినటువంటి ద్రవ్యాలని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది మరీ ముఖ్యంగా తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాన్ని ఇస్తుంది ఆరోగ్యం మెరుగుపడడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ స్వామివారిని ఆరాధించడం చెప్పదగినటువంటి సూచన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అలాగే తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవ్వడం ద్వారా కొంత మానసిక అశాంతి ఉంటుంది ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొన్న వస్తువునే కొనుక్కుంటూ ఉండడము లేదా ఇష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువుని మనం బాగు చేయించుకుంటూ ఉండడం లాంటి పరిస్థితుల్లో కొంత సమయాన్ని అలాగే ధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత సంచారము శరీరం అలసిపోవడానికి కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉన్నది మరీ ముఖ్యంగా ఇంటి భోజనం కాకుండా బయట భోజనం చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఈరోజు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకి ఈ సమయం కొంత మేరకు కలిసి వస్తుంది కష్టే ఫలి అన్నట్టుగా దానికి తగ్గట్టుగానే ఫలితాలు వస్తూ ఉంటాయి అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి వారు ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా లేదు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం క్రిమికీటకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కన్యారాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన దత్తాత్రేయ వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు అదృష్ట సంఖ్య రెండు అలాగే సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఈరోజు చెప్పదగినటువంటి సూచన తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడుపుతారు సొంత మిత్రులతోటి సొంత బంధువులతోటి కాలాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది మన జన్మస్థలానికి కానీ లేదా పుట్టినటువంటి ఊరికి కానీ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపూర్వకంగా ఉండేటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు చాలా కాలంగా వెంబడిస్తూ వస్తున్నటువంటి రుణ బాధల యొక్క విముక్తికి మీరు చేసేటువంటి పనులు సహకరించడానికి అవకాశం ఉన్నది ఈ గ్రహస్థితి వల్ల అటు శత్రు బాధ నుండి రుణ బాధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి ఈ సమయం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించినటువంటి వారికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది మరీ ముఖ్యంగా ఎండ వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న ఈ చర్మ సమస్యలు కానివ్వండి లేదా క్రిమికీటకాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది తులారాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రాహుగ్రహ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన రాహువుకి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్ర పారాయణము లేదా శ్రవణము శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ రంగు అదృష్ట సంఖ్య ఐదు అలాగే ఈ రోజున తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతున్నది సొంత ప్రాంతాలకి బయలుదేరి వెళ్ళడానికి పాత మిత్రులని సన్నిహితులని కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడానికి సహపంతి భోజనాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు గతంలో వాయిదా వేసుకున్నటువంటి ప్రయాణాలు ధార్మిక కార్యక్రమాలు దైవ దర్శనాలు పుణ్యనది స్నానాలు లాంటి వాటివి చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి చికాకు తగ్గుముఖం పడుతుంది కొత్తగా ఉద్యోగావకాశాలు రావడానికి పరిస్థితి సహకరిస్తూ ఉన్నది స్థాన చలనానికి అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగాల్లో ప్రదేశం యొక్క మార్పు కనబడుతూ ఉన్నది వ్యాపారపరంగా ఈరోజు కలిసి వస్తుంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రాహతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉన్నది సాధ్యమైనంత వరకు గురువుల యొక్క అనుగ్రహం లేనిదే ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి యోగిస్తుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని ఇస్తుంది ఆర్థిక బాధల నుండి బయటపడడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన సూర్యభగవాను యొక్క అష్టోత్తరాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేయడం లేదా శ్రవణం చేయడం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత ఎరుపు రంగు అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా కీలకమైనటువంటి ఒప్పందాలు లేదా కీలకమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు ఈ రాశివారిలో కనబడుతున్నాయి ఆర్థికంగా వృద్ధి కనబడుతుంది ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశం ఉంటుంది రుణ బాధలు తగ్గడానికి శత్రు బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది కుటుంబంతో చేసేటువంటి ప్రయాణాల్లో వాయిదా పడుతూ ఉండడము లేదా తీర్థయాత్రలు వాయిదా పడేటువంటి పరిస్థితులు ఈ రాశివారిలో కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది వ్యాపార పరంగా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా సానుకూలంగా యోగిస్తూ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది గతంలో కోల్పోయినటువంటి వస్తువులు లేదా గతంలో మనం వదిలి దూరం చేసుకున్నటువంటి వస్తువుల్ని తిరిగి సంపాదించుకోవడానికి తిరిగి కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెప్పదగినటువంటి సూచన విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణ లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రోజున చేసేటువంటి ప్రయాణాలని వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన అలాగే కుటుంబంతో మనం ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఉద్యోగపూర్వకమైనటువంటి కొంత శ్రమ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అధికంగా ఉద్యోగంలో సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార పరంగా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఈ రోజు అంత మంచి రోజు కాదు అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది అయితే ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడడానికి కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది మకర రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణము లేదా శ్రవణము శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య రెండు అలాగే ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మానసిక ప్రశాంతత ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొన్ని చికాకులు ఉన్నప్పటికీ మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం వల్ల ఆ ఇబ్బందుల్ని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక అలాగే చిన్నతనంలో మనం సందర్శించినటువంటి ప్రాంతాలని తిరిగి చూడడం ద్వారా కొంత మానసిక ప్రశాంతత ఏర్పడము మనసు ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి చికాకులు కొంత ఇబ్బంది పెట్టినను వాటిని దాటడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలున్నాయి వ్యాపారపరంగా కొత్తగా ప్రారంభం చేసినటువంటి వ్యాపారాల్లో లాభాన్ని ఈరోజు చూడవచ్చును అలాగే కొంత ఆర్థికంగా ధనాన్ని మనం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి శుభమూలకంగా శుభ కార్యక్రమాలకి నిమిత్తం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు లగ్జరీ వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి సుగంధ ద్రవ్యాల్ని కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి పుణ్య కార్యక్రమాలని ఆచరించడానికి ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరము లేదా నాగదేవత అష్టోత్తర పారాయణము శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు అదృష్ట సంఖ్య ఐదు అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రెండవ స్థానమందు మూడు గ్రహాల యొక్క కలయిక అష్టమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క కలయిక ద్వారా కొంత గడబిడ గందరగోళ వాతావరణం ఉంటుంది అనగా అనవసరమైనటువంటి ప్రయాణాలు అనుకున్నటువంటి ప్రయాణం కాక ఆ ప్రయాణాల్లో మార్పు చేర్పులు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి నిర్ణీతమైనటువంటి లక్ష్యాలని ఛేదించడానికి మీ యొక్క ఆలోచనల్ని మార్చుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు లేదా వాగ్దానం చేసేటప్పుడు మన యొక్క శక్తిని మన దృష్టిలో పెట్టుకుని ఈ పని మనం చేయగలమా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి మాట ఇవ్వడం అన్నది చెప్పదగినటువంటి సూచన ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి ఉండవు వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది ప్రయాణాలకి అవకాశం ఉన్నది చదువులు వేరే ప్రాంతాలకి వెళ్ళి చదువుకోవడానికి కానీ లేదా వేరే ప్రాంతానికి వెళ్ళి పరీక్షలు రాయడానికి ఈరోజు అవకాశం ఉన్నది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం క్రిమికీటకాల వల్ల లేదా పాకేటువంటి జంతువుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నది మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణ లేదా అష్టోత్తర పారాయణ లేదా శ్రవణం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ రంగు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు సాధ్యమైనంత వరకు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాసులకి ఉండేటువంటి శుభాశుభ ఫలితాలు సూర్యభగవాను యొక్క ఆశీర్వాదాలతో అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి నమస్కారం శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం పరిహార శాస్త్రంలో మందార చెట్టుకు చాలా ప్రాధాన్యతను చెప్పడం జరిగింది సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది మందార చెట్టు అందుకే మందార చెట్టు దగ్గర దీపం వెలిగించిన మందార చెట్టు మొదట్లో నీళ్లు పోసిన మందార చెట్టుకు ప్రదక్షిణలు చేసిన సూర్యుడి పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే లక్ష్మీదేవి కూడా మందార చెట్టు అంటే ఎంతో ప్రీతిపాత్రం గణపతికి కూడా మందార చెట్టు చాలా ప్రియమైనది కాబట్టి మందార చెట్టు ఆకులకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారం పాటించినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఈ మందార చెట్టు ఆకుల పరిహారాన్ని ఎలా చేయాలంటే ఎప్పుడైనా ఆదివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి మందార చెట్టు దగ్గరకు వెళ్ళి నూట ఎనిమిది మందార చెట్టు ఆకులు తెచ్చుకోవాలి ఒకవేళ నూట ఎనిమిది మందార చెట్టు ఆకులు తెచ్చుకోవటం వీలు కాకపోతే దానికి ప్రత్యామ్నాయంగా పదహారు మందార చెట్టు ఆకులైనా తెచ్చుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మందార ఆకులు గృహానికి తెచ్చుకునేటప్పుడు మందార చెట్టు కాడ కూడా తెచ్చుకోండి ఆ కాడ కూడా గృహానికి తెచ్చుకున్న తర్వాత మందార ఆకులు మొత్తం కూడా నీళ్లతో శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి అలాగే మందార కాడ కూడా శుభ్రంగా నీళ్ళలో కడిగి పొడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో అష్టగంధం తీసుకోవాలి గంధాలలో అష్టగంధము అని ఉంటుంది ఈ అష్టగంధం అంటే భగవంతుడికి ఎంతో ప్రీతిపాత్రం ఈ అష్టగంధం అనేది కస్తూరి గోరోజనం కుంకుమ పువ్వు దేవదారు పచ్చకర్పూరం అగిలు శ్రీగంధం ఎర్రచందనం అనే ఎనిమిది పదార్థాలతో తయారవుతుంది ఏ భగవంతుడికైనా సరే అష్టగంధాన్ని సమర్పించినట్లయితే మనోభీష్టాలు తొందరగా నెరవేరతాయి ఈ అష్టగంధంలో కూడా శివ అష్టగంధం విష్ణు అష్టగంధం శక్తి అష్టగంధం అని మూడు రకాలుగా ఉంటుంది ఏదైనా సరే అష్టగంధాన్ని తీసుకోవాలి అష్టగంధం పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి ఆ అష్టగంధం పొడిలో కొద్దిగా నువ్వుల నూనె కలపాలి అలా కలిపిన తర్వాత మందార చెట్టు కాడను తీసుకొని ఆ కాడని మొదలు భాగంలో సూదిలాగా చేసుకొని ఆ మందార చెట్టు కాడని నువ్వుల నూనె కలిపినటువంటి ఈ అష్టగంధం పొడిలో ముంచి ఆ కాడతో ప్రతి మందార ఆకు మీద ఓం అనేటటువంటి అక్షరం రాయాలి అలా నూట ఎనిమిది ఆకులు తెచ్చుకుంటే నూట ఎనిమిది ఆకుల మీద ఓమనే అక్షరం రాయాలి ఎనిమిది మందార ఆకులు కాకుండా పదహారు ఆకులే తెచ్చుకుంటే పదహారు ఆకుల మీద ఓమనే అక్షరం రాయాలి అలా రాసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కానీ లేదా హరిద్రా గణపతిని కానీ ఏర్పాటు చేసుకోవాలి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి హరిద్రా గణపతి ఏర్పాటు చేసుకోవచ్చు లేదా తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన శ్వేతార్క గణపతిని ఏర్పాటు చేసుకోవచ్చు ఆ గణపతికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఒక్కొక్క మందారాకు ఆ గణపతికి సమర్పిస్తూ ఓం గమ్ గణపతయ్యే అనే మంత్రాన్ని జపించుకోవాలి ఇలా నూట ఎనిమిది మందారాకులు కూడా గణపతికి సమర్పించాలి నూట ఎనిమిది మందారాకులు లేని పక్షంలో పదహారు మందారాకులు గణపతికి సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి ఇలా ఐదు ఆదివారాలు మందారాకులకు సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా ధనం అనేది ప్రవాహంలా రావటానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ మందారాకుల పరిహారం పాటించండి అలాగే వీలైతే ఆదివారం రోజు మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టు మొదట్లో నీళ్లు పోయటం పసుపు కుంకుమలు చల్లటం అక్కడ దీపాన్ని వెలిగించటం మందార చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సూర్యభగవానుడి అనుగ్రహము లక్ష్మీ గణపతుల అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నారికేళాన్ని పూర్ణ ఫలం అంటారు మరి పూర్ణఫలమైనటువంటి నారికేళాన్ని ఉపయోగించి ఎలాంటి శక్తివంతమైనటువంటి పరిహారాలు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు పొందవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం నమస్కారం శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం ఈరోజు అత్యంత విశేషమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతున్నాం ఈరోజు రవివారం భానువారం సూర్యవారం అన్నీ ఆయనవే పేర్లు ఆది అంటే మొదలు అని అర్థం అన్నిటికీ ఆయనే ఆది ఆయన లేకుంటే ఏదీ లేదు అందుకే ఈరోజు ఎవరైతే సూర్యనారాయణుడి యొక్క మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేస్తారో వారికి జాతక చక్రంలో ఉండేటువంటి సూర్య సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించిన వాడికి ఆరోగ్యం చక్కగా స్థిరీకరిస్తుంది సూర్యుడి యొక్క అనుగ్రహం లేకుంటే రాముడు రావణాసుడి పైన విజయం సాధించేవాడే కాదు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తేనే రాముడు అత్యంత ఉత్సాహవంతుడై రావణుడిపైకి విజయాన్ని సాధించాడు శత్రు జయం కలగాలంటే సూర్య నారాయణుడి యొక్క ఆరాధన చేయాలి అన్నారు గ్రహాలలో నాయకుడు ఆయన నాయకుడిగా సమాజంలో చక్కగా నిలబడాలంటే సూర్యుడు యొక్క అనుగ్రహం ఉండాలి అంతేకాదు అన్నం ప్రయచ్చతి పాండవులు పన్నెండేళ్ళ అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి తమతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజనం పెట్టాలి మహర్షులు ఎవరైనా ఇంటికి వస్తే ఎట్లాగయ్యా రోజు వేల మంది బ్రాహ్మణులకు పెట్టిన చేయి కదా అని తమ పురోహితుడైన వారిని ధర్మరాజు ప్రశ్న చేస్తే వారు ఉపదేశం చేసినారు ధర్మరాజు గారికి సూర్యుడి యొక్క మంత్రాన్ని అలా సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల వచ్చిందే అక్షయ పాత్ర ఆయుష్ ఆరోగ్యం శత్రుజయం అన్నం సమస్తమైనటువంటి శక్తులను ఇచ్చేవాడు సూర్యనారాయణుడు అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతున్నాం జాగ్రత్తగా మరణం చేయండి సకలేశాయ సూర్యాయ ఛాయేషాయ నమో నమ మళ్ళీ ఒక్కసారి ఉపదేశం చేయబోతున్నాం సకలేశాయ సూర్యాయ ఛాయేషాయ నమో నమ ఈ మంత్రాన్ని అరవై నాలుగు సార్లు ఈరోజు జపం చేయండి సూర్యనారాయణుడు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని జాతక సంబంధంలో కావచ్చు సమస్తమైనటువంటి ఆరోగ్య విషయం కావచ్చు అదేవిధంగా కుటుంబ సమస్యలు కూడా కావచ్చు ఇవన్నీ ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల తప్పక మీరు సాధిస్తారు సూర్యుడు ఆత్మశక్తి కారకుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంపొందించేవాడు సూర్యుడు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అటు ఇటుగా ఆలోచిస్తూ ఉంటారు తమలో తాము ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఈరోజు ఈ మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల ఆత్మశక్తిని కూడా సంపాదిస్తారు సమస్తమైన శుభాలను పొందండి సమస్త విద్యలకు అధినాయకుడైన స్వామిని స్థుతిస్తూ తత్వదర్శనులైన మహానుభావులైన మన మహర్షులు తాము వచించి రచించి ఆచరించి చూపించిన సూక్తుల సమాహారం తత్వసార కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నా మనిషి ఆనందంగా జీవించాలి అంటే ఒక చిన్న సమీకరణాన్ని అర్థం చేసుకోవాలి ఆనందం అంటేనే భగవంతుడు ఇంకొకటి లేదు మనిషి ఆనందంగా ఉంటే దేవుడు ఉన్నట్లే మనిషి ఆనందంగా లేడంటే దేవుడు లేనట్లే ఎప్పుడు కోపంతో చిరాకుతో దుఃఖంతో ఉన్న ఈ శరీరం అనే ఇంట్లో దేవుడు ఎందుకు ఉంటాడండి మన ఇంట్లోనే అంతా అస్తవ్యస్తంగా ఉంచుకుని ఏది పడితే అక్కడ ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ పడేసి నానా బీభత్సంగా ఉన్న ఇంట్లో మనం ఉంటామా ఉండం భగవంతుడు కూడా అంతే భగవంతుడు ఎప్పుడు మానవుడు అవుతాడు మానవుడు ఎప్పుడు భగవంతుడు అవుతాడు దీనికే ఒక చిన్న సమీకరణం ఎంతటి భగవంతుడైనా కోరికతో ఉంటే మానవుడైపోతాడు భగవంతుడు ప్లస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు మానవుడు భగవంతుడు కోరికతో ఉంటే మానవుడవుతాడు మానవుడు మైనస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు కోరిక లేకపోతే మానవుడే దేవుడు కోరిక ఉంటే దేవుడే మానవుడైపోతాడు అంటే మానవత్వానికి ఉండే లక్షణాలు భగవత్ తత్వానికి ఉండే లక్షణాలు సూక్ష్మంగా మనం ఇలా గ్రహించవచ్చు అందుకే జీవితంలో భగవద్ అనుగ్రహం అనేది ఉండాలి భగవద్ అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది కోరికలు లేనప్పుడు లభిస్తుంది జీవితంలో వచ్చే సమస్యలు చిక్కుముళ్ళు అన్నీ కావు వాటిని ఎలా విడదీసుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటాం పూర్వం ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన మరణిస్తూ మరణిస్తూ చివరి దశలో ఒక వీలునామా రాశాడు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆయనకి సరే అంత్యక్రియలు అవన్నీ అయిపోయిన తర్వాత మా నాన్నగారు వీలునామా ఏం రాశారా అని తీసి చూసుకున్నారు ఆ ధనవంతుడికి పదిహేడు ఏనుగులు ఉన్నాయండి ఆ రోజుల్లో ఏనుగులు ఉండటమే ఐశ్వర్యం అసలైన ఐశ్వర్యవంతుడు అంటే ఏనుగుల్ని పోషించగలగాలి గజాంతం హీ ఐశ్వర్యం అని అంటే ఆ ఏనుగుల్ని పోషించే సత్తా ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు పదిహేడు ఏనుగుల్ని తన కుమారుల్ని సమానంగా పంచుకోమన్లా ఎలా పంచుకోమన్నాడు అందులో ఒకటి బై మూడవ వంతు పెద్ద కొడుకుని అందులో ఒకటి బై రెండవ వంతు రెండవ కొడుకుని ఒకటి బై తొమ్మిదవ వంతు మూడవ కొడుకుని పంచుకోమన్నాడు ఇది ఎలా పంచుకుంటారండి ఎలా చూసినా సరే బేసి సంఖ్యలో ఉన్న ఏనుగుల్ని పంచుకోవడం కష్టం కదా ఏం చెయ్యాలా అని వాళ్ళల్లో వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు సరే అప్పుడు వీధిలో ఒక గజం మీద ఏనుగు మీద రాజుగారు ఊరేగుతూ వెళుతున్నారు వీళ్ళకి ఏనుగులు ఉన్నాయి కదా మొత్తానికి ఆ రాజుగారు వచ్చి వీళ్ళ సమస్యని తీర్చడానికి వచ్చారట ఏమిటి మీ సమస్య అంటే ఇదండి మా నాన్నగారు ఇలా ఇచ్చారు ఎలా పంచుకోవాలో తెలియలేదు సరే దాని దేముంది ఇదిగో నా ఏనుగుని అని తీసుకోండి ఆ ఏనుగు కూడా కలిపితే మొత్తం పద్దెనిమిది అయ్యాయి ఇప్పుడు పంచుకోవడం సులభం కదా ఒకటి బై తొమ్మిదవ వంతు అంటే రెండు ఏనుగులు వస్తాయి ఆ రెండు ఏనుగులు మూడవ కొడుకు ఇచ్చారు ఒకటి బై రెండవ వంతు అంటే అందులో తొమ్మిది ఆ తొమ్మిది ఏనుగులు రెండవ కొడుకు ఇచ్చారు తొమ్మిది రెండు పదకొండు అలాగే ఒకటి బై మూడవ వంతు ఆరు ఏనుగులు ఆ మూడవ వంతు కాబట్టి ఆరు ఏనుగులు తొమ్మిది రెండు పదకొండు ఆరు పదిహేడు ఏనుగులు సరిపోయాయి మళ్ళీ రాజుగారి ఏనుగుని యథాతథంగా రాజుగారు తీసుకుని వెళ్ళిపోయారు జీవితంలో సమస్యలు కూడా ఇలాగే వస్తాయి ఒకటి బై మూడవ వంతు ఒకటి బై రెండవ వంతు ఒకటి బై తొమ్మిదవ వంతు అలా ఉన్నటువంటి ఈ ఏనుగుల్ని సమానంగా ఎలా పంచుకోగలిగారు అంటే రాజుగారి ఏనుగు రావటం వల్ల కదా ఎవరైనా చెప్తారు రాజుగారి ఏనుగే దైవానుగ్రహము దైవానుగ్రహం ఉంటే సమస్య అలా పక్కకి వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద పర్వతాలైనా సరే తేలిగ్గా అయిపోతాయి దైవానుగ్రహం ఉంటే సముద్రాలు కూడా చిన్న జలకణాలు అయిపోతాయి అవి మనల్ని ఏమీ చేయలేవుట అంటే అవేమీ చేయవని కాదు దానిని ఎదుర్కొనేటటువంటి స్థైర్యం వస్తుంది దైవానుగ్రహం ఉంటే అయితే ఆ దైవాన్ని గుర్తించడం ఎలా ఇదే కదా సమస్య ఆ దైవాన్ని మనం గుర్తించలేము అన్ని ప్రాణుల్లో ఉన్నాడు భగవంతుడు అని చెప్తూనే ఉంటాం కానీ ప్రతి క్షణము భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడని మనం ఎలా గుర్తుపెట్టుకోవటం ఎలా గుర్తించటం ఒక భక్తురాలు అంటే బృందావనంలో ఒక గోపిక కృష్ణుడికి వెన్న పాలు మీగడ ఇవన్నీ పెట్టాలనుకుంది చక్కని పాయసం ఇవన్నీ తయారు చేసి పెట్టాలని కృష్ణుడిని ఆహ్వానించింది కృష్ణ రా తప్పకుండా వస్తానన్నాడు ఎదురు చూస్తోంది ఎదురు చూస్తోంది ఎప్పటికీ రాలేదు పాయసం అక్కడ పెట్టు కూర్చుంది వెంటనే ఒక కుక్క వచ్చి ఆ పాయసాన్ని తినబోయింది పెట్టింది అమ్మ కుక్క ఇలాంటి పని చేస్తావా అని ఒక కర్ర పెట్టి దాన్ని తరిమేసింది చూసి 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 ఎప్పటికీ రాకపోవడంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది స్వామి నువ్వు వస్తానన్నావు కదా రాలేదేమిటి అదేమిటి నేను వచ్చాను వచ్చి నువ్వు తయారు చేసిన పాయసం తిందామనుకున్నాను కానీ నువ్వు కర్రతో కొట్టావు అందువల్ల వెళ్ళిపోయాను వెంటనే ఆవిడికి తాను కుక్కను కొట్టిన విషయం గుర్తొచ్చింది హర్రే అంటే కుక్కర్ రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు అది గ్రహించలేకపోయింది సరే ఈసారి నువ్వు తప్పకుండా రావాలి నేను ఇంకో పదార్థం చక్కగా చేసి పెడతాను అని మరో రోజు పిలిచింది ఇంకొక రోజు కూడా కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈలోగా ఒక ఆవు వచ్చి ఆ పదార్థాన్ని తినాలని మూతి పెట్టింది ఇప్పుడు మళ్ళీ మర్చిపోయింది విడ ఇదేమిటి కృష్ణుడు రాకుండా ఈ ఆవులు వచ్చి ఈ పదార్థాన్ని పాడి చేస్తున్నాయని మీద కూడా ఒక కర్ర పెట్టి వీపు మీద కొట్టింది ఎదురు చూసింది ఎదురు చూసింది కృష్ణుడు రాలేదు వెళ్ళింది వెళ్ళి కృష్ణ ఎందుకు రాలేదయ్యా స్వామి అంటే పాపం ఆయన వీపు మీద దెబ్బ వెన్న రాయించుకుంటున్నాడు ఆయన ఇదేమిటి నీ వీపు మీద దెబ్బలా తగిలింది ఇదంతా నుంచి నీ చలవేనమ్మా ఇందాక నువ్వు కొట్టావు కదా అదే దెబ్బ అంటే శ్రీకృష్ణ పరమాత్మే ఆ గోవు రూపంలో కూడా వచ్చాడు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ భగవంతుడే ఉండి మనకి సహాయం రూపంలోనో ఉపకారం రూపంలోనో వచ్చి మేలు చేస్తూ ఉంటే మనం భగవంతుణ్ణి గుర్తించలేకపోతూ ఉంటాం అందుకే చూడండి ఆపదలో ఉన్నవాడు ఏమంటాడు తనకి సహాయం చేసిన వాడిని అయ్యా దేవుళ్ళ వచ్చారండి దేవుడనేవాడు ఎక్కడో ఉండడు ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచనలో ఉంటాడు ఆ ఆలోచన కార్యరూపం దాల్చి సహకారంగా మారితే అక్కడే భగవంతుడు ఉండే స్థానం అది తెలుసుకుని ప్రవర్తించినప్పుడు మానవుడి జీవితం సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది అది తెలియనివాడు వాడు దుఃఖంలో కూరుకొని ఉండిపోవడం తప్ప చేసేదేమీ లేదు